ప్రకాశం జిల్లా వేటపాలెం రైల్వే స్టేషన్ వద్ద టిఫిన్ దుకాణంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఎస్కే నజ్మాను వేటపాలెం ఎస్ఐ అజయ్ బాబు తమ సిబ్బందితో అదుపులోకి తీసుకున్నట్లు చీరాల రూరల్ సిఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆమె వద్ద నుండి 19 క్వార్టర్ బాటిల్ మద్యాన్ని స్వాధీనం చేసుకుని ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆయన తెలిపారు. చట్ట వ్యతిరేకంగా మద్యం విక్రయాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. మన వేటపాలెం ఎస్ఐ గారు అజయ్ బాబు సమాచారం మేరకు ఈరోజు జనతా కర్ఫ్యూ సందర్భంగా షేక్ నజ్మా అనే ఒక కూరగాయల కొట్టు మరియు టిఫిన్ కొట్టు పెట్టుకొని బతికే ఆవిడ ఎక్కువ ధరలకు మద్యం అమ్ముకోవచ్చు అని చెప్పేసి మద్యం బాటిల్లు నిల్వలు ఉంచుకొని 200 రూపాయలకు బాటిల్ క్వార్టర్ బాటిల్ అమ్ముతుండగా మా ఎస్ఐ గారు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. వాళ్ళ మీద కేసు నమోదు చేసి రిమాండ్ కూడా తరలిస్తాం.